हेलो फ्रेंड्स, वेलकम टू एश्वी तेलुगु व्लॉग्स। ना वीडियोस फर्स्ट टाइम चूसते सब्सक्राइब मर्चिपोद नोटिफिकेशन टर्न ऑन अंड इंस्टाग्राम फॉलो नोटिफिकेशन टर्न ऑन ना न्यू वीडियो पेटू नोटिफिकेशन वस्तु अंड इवेल वीडियो मा पेरेंट्स ऊरे अंड एश्वी मुद्द मुद्द माटलु अयो ये सर कलर ఏనేస్తున్నావు బంగారు పెయింట్ చేస్తున్నా ఏయి నల్ల పెయింట్ ఇంక అసలు పోనే పోదు అంతే అయిపోయింది పెయింట్ ఆ బాటిల్ ఎక్కడ పోయింది అంటే అది కనిపడలేదు అంట मंच कॉक्स आरम वेबल के पदल मैरेज के खाली अवसर ले बंगार ताते के పోమ నేను ఆన్ ఆయిల్ పెట్టుకున్నా నేను నాకు వద్దు పో తాతయ్యకేమా తాతయ్యకంటే ఇష్టం నాకు వద్దు పద మనం ఇడ్లీ తిందాం అమ్మ ఇడ్లీ తిందాం వెళ్దాం బా హై తాతయ్యకే పో అమ్మకు వద్దు कलर पेंट कतकड़ा वेवा ఇంకా ఎస్వి వచ్చేసి అలా ఫ్రెండ్ తో ఆడుకుంటుంది ఇక్కడ మా అమ్మ లంచ్ కి వాళ్ళ ఎండు చేపల కర్రీ చేస్తుంది మీకు కూడా చూపిస్తాను ఇవి మెత్తాళ్ళు తాలకాయలు గిల్లేయాలా తాలకాయలు కూడా ఏపి కారం కొట్టుంటారు ఆ తర్వాత దాని కోసం ఒక ఆనియన్ రెండు టమాటాలు ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాం రెడీగా ఇంకా ఎండి చేపల్ని నీట్గా తలకాయలు తీసేసి అవి నీట్గా వాష్ చేసుకోవాలి వాటర్లో ఇంకా వాటర్లో వేసేసి ఫిష్ వాష్ చేసేసాము ఇంకా స్టవ్ మీద పాన్ కూడా పెట్టేసాము పాన్ హీట్ అవుతుంది చూసారు కదా ఆయిల్ లో ఆనియన్స్ వేసేసాము ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఇక్కడ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేద్దాము ఇంకా కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాము ఆ తర్వాత వచ్చేసి టొమాటోస్ ఇంకా పచ్చిమిర్చి రెండు వేసేసుకుంటున్నాము
మా అమ్మ కుకింగ్ పల్లెటూరు స్టైల్లో ఫటాఫట్ చేసేస్తుంది, బట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ టొమాటోస్ని కలిపేసుకుంటున్నాము, ఫ్రై చేస్తున్నాము. అండ్ ఇదేం కుకింగ్ షో కాదు కదా నీట్గా అలా చేయడానికి, సో కొంచెం రఫ్గానే ఉంటుంది కుకింగ్. అంటే మా అమ్మ ఇంట్లో ఎలా చేస్తుందో అలానే ఉంటుంది నేను చూపించడం కూడా. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కల్లుప్పు వేసుకున్నాము కొంచెం, దాన్ని కూడా కలిపేస్తున్నాము. తర్వాత బాగా నీట్గా కడుక్కున్న ఎండి చేపల్ని కూడా యాడ్ చేసుకున్నాము. ఎండి చేపలను యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అవి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో సరిపడినంత కారం యాడ్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ కొన్ని పచ్చిమిర్చి చేసాం కాబట్టి మనకి కారం ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి. కారం వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేస్తున్నాము. ఆ తర్వాత ఇప్పుడు అందులో మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఇది స్కిప్ చేసేయచ్చు. చింతాకు పొడి, ఇది డ్రై చేసుకున్న చింతాకు పౌడరు. ఇది వేస్తే ఫిష్ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ యాడ్ అవుతుంది. అది అలా మిక్స్ చేసేస్తున్నాం. మళ్ళీ ఇది మిక్స్ చేసుకుంటున్నాము. ఇప్పుడు చింతపండు రసం కావాలి మనం ఈ కర్రీ కోసం. కొంచెం ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు రసం తీసుకుంటున్నాము. ఆ చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకొని, మీకు కొంచెం గ్రేవీ కావాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా వేసేసాము. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కొంచెం పులుసుగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే కూడా బాగుండదు, ఇగురులాగే బాగుంటుంది ఇది కూర. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసాం మేము. అండ్ ఇది కొంచెం బాయిల్ అవ్వాలి, కొంచెం ఒక బాయిలింగ్ రావాలన్నమాట. ఆలోపు మేము ఇక్కడ చిన్న మెంతి కూర ఉంది యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో, అది మర్చిపోయాము. ఇప్పుడు గుర్తొచ్చింది, తీసి ఫటాఫట్ ఒక చిన్న కట్ట మెంతి కూర, చిన్న మెంతి కూర అనమాట, నీట్గా వాష్ చేసి యాడ్ చేసేసాము. ఎక్కువ కాదు, ఒక చిన్న కట్ట, అది కూడా యాడ్ చేసేసి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇంకా బాగా కుక్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఒకసారి అలా బాగా కలిపేసి మూత పెట్టేద్దాము, ఇంకా బాగా కుక్ అవ్వనివ్వాలి. దీంట్లోకి కొంచెం ధనియాల పొడి వేస్తే బాగుంటుంది. సో దానికోసం ఇక్కడ ఫ్రై చేసుకున్న ధనియాలు కొన్ని, ఆ తర్వాత కొన్ని నువ్వులు వేసాము. అవి రెండింటిని ఇలా పౌడర్ కొట్టుకున్నాము. నువ్వులు ధనియాలు మిక్సీకి వేసిన పౌడర్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాము ఆ పులుసులో. నువ్వులు అనేది కూడా ఆప్షనలే, మేము జస్ట్ నువ్వులు వేస్తే మంచిది, కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనేసి నువ్వులు యాడ్ చేస్తున్నాము. లేదంటే మీరు ఓన్లీ ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. అది కూడా ఒకసారి కలిపేసాం. మూత పెట్టి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి కర్రీని. మూత తీసి చూస్తున్నాం, చూసారు కదా, ఇంకా కొంచెం కుక్ అయితే బాగుంటుంది అనిపించింది. మళ్ళీ మూత పెట్టేసాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా ఆయిల్ బాగా పైకి వచ్చేసింది, కూర రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా పేరెంట్స్ ఊరెళ్ళారు. చిట్టి పాప, గుడ్ మార్నింగ్ చిన్న పాప. బేబీ అమ్మమ్మ తాతయ్య రేషమా? అమ్మమ్మ తాతయ్య ఏది, ఎక్కడ వెళ్ళిపోయింది అమ్మమ్మ తాత? అమ్మమ్మ తాత ఎక్కడ, ఊరికి వెళ్ళిపోయిందా? గుర్తుందా నీకు? ఎవరు లేరు, రాము ఆంటీ ఊరు వెళ్ళిపోయింది, అమ్మమ్మ తాత ఊరు వెళ్ళిపోయింది, ఇంకా అమ్మ బేబీ ఉంది. బేబీ ఏమవుతుంది, లిప్స్టిక్ వేసి రెడీ అవుతున్నావా? టీ పోయి డ్రెస్సింగ్ టేబుల్ అంతా పౌడర్ వేసేసావు. ఓకే, అమ్మమ్మ తాత ఎక్కడ వెళ్ళింది? ఎస్వి టీవీ చూడడానికి వెళ్ళిపోయింది డోరా పెట్టి. యాక్చువల్లీ నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాను అనమాట.
ఆ తర్వాత హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్, ఇప్పుడే జస్ట్ మేము ఫ్రెష్ అయ్యాం లేచి, యశ్వి కూడా ఇప్పుడే లేచింది. అండ్ మా డాడీ అండ్ మా అమ్మ ఇద్దరు ఊరెళ్ళారు. ఊరికి ఎందుకు వెళ్ళారు అంటే, ఊరికి వెళ్ళారు ఎందుకంటే మా నాన్నమ్మది సంవత్సరిక, మమ్మల్ని కూడా రమ్మన్నారు. బట్ ఊరికి ఒక్కరోజు కోసమే పాపను తీసుకొని వెళ్ళడం అంతా కష్టం అయిపోతుందని నేను రానని చెప్పేసి అనమాట. అందుకని మమ్మల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళారు. ఇంకో వన్ డేలోనే వచ్చేస్తారు. ఇంక ఇవాళ ఇంకా రేపు యశ్వి అన్నయ్యనే ఉంటాము. ఇప్పుడు వెళ్ళి యశ్వి కోసం బ్రేక్ఫాస్ట్ చేయాలి. అన్న కోసం కూడా దోశ పిండి ఆల్రెడీ రెడీగా ఉంది ఫ్రిడ్జ్లో. ఇంకా కొంచెం చట్నీ కూడా ఉంది, నిన్న చేసింది ఆ చట్నీ. ఇంకా దోశ, ఇవాళ బ్రేక్ఫాస్ట్. బేబీకి ఎగ్ కావాలి, ఎగ్ దోశ కావాలా, కారం దోశ కావాలా, ఏ దోశ కావాలి, ఏ దోశ కావాలి, కారం దోశ కావాలి. ఓకే, కారం దోశ కాదు, ఇది సూపర్. ఎగ్ దోశ కావాలా? ఇది కూడా చేసినా. ఎగ్ దోశ లేకపోతే కారం దోశ ఏం కావాలి? ఎగ్ దోశ మీద కారం వేసేసి ఇచ్చేస్తా బేబీకి. ఓకే దోశ ఎలా చేయాలో మీకు నేర్పిస్తుంది యశ్వి. అవును కదా. ఇంకా పాలు వచ్చేసాయి, అవి కూడా కాగబెట్టేసి ఇంకా దోశ చేసుకొని తినేసి పాలు తాగేసింది యశ్వి పాప. యశమ్మా ఓకే, లెట్స్ గో టు కిచెన్. కిచెన్ కి వెళ్ళి దోశ చేసేద్దాం. ఓకే బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. చెప్పు బాయ్ బాయ్. వన్ సెకండ్. సూపర్. చిన్నది 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 లిప్స్టిక్ వేసుకున్నావా నువ్వు? అది పోయి. ఓ లిప్స్టిక్ వేసుకున్నావా? పోలేదు పోలేదు, సూపర్ గా ఉంది. పోలేదు బంగారు ఉంది. ఇంకా వేసుకుంటావా? అమ్మో పోయినా పోయింది. వేసుకో. ఇది పోయింది, ఇది ఎట్లా ఉంది? ఇది పోయినా? అది నువ్వే కదా ఇది చేసావు. యశ్వికి క్రీమ్ దొరికిన, ఇంకేంటి బేబీస్, హ్యాండ్ వాష్ దొరికిన, ఇలాంటి లిప్ బామ్స్ లిప్స్టిక్లు దొరికిన, ఇంకా అవి మర్చిపోవాల్సిందే. ఇవ్వనే ఇవ్వదు, ఇరి చేసి దాన్ని గందరగోళం చేసేస్తుంది. ఓకే కలపద, దోశ చేసిస్తారా? నానమ్మ తాత ఎక్కడ ఉన్నారు? తిరుపతి. తిరుపతిలోనా? నీకు అన్ని తెలుసమ్మా. తిరుపతి బేబీకి తిరుపతి తాత ఇష్టమా, హైదరాబాద్ తాత ఇష్టమా? తిరుపతి తాత ఇష్టం. అమ్మో సూపర్. యశ్వి సూపర్గా మాట్లాడేస్తుంది, అన్ని మాటలు అర్థమవుతున్నాయి, అన్ని మాట్లాడేస్తుంది. అండ్ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోతున్నాయి కదా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక క్యారెట్ని తురిమాను దోశ చేద్దామని. దోశ మీద యాడ్ చేసి క్యారెట్ పెడదామని ట్రై చేస్తున్నాను. ఒక స్టవ్ మీద పాలు పెట్టేశాను, ఇవి బాయిల్ అవుతూ ఉంటాయి. ఇంకో స్టవ్ మీద పెనం పెట్టేశాను, దోశ చేసేస్తాను. ఏంటిది? ఫిక్స్ ఎక్కడ ఉన్నాయి? అదో ఇది, అదో ఇక్కడ ఉంది. పాలు పొంగిపోతున్నాయి. పాలు పోతాయి. ఎందుకు ఎందుకు అక్కడ ఎక్కుతున్నావు? కాసేపు ఆగమ్మా. దోశ తిన్నాక బంగారు నేను ఇస్తాను దిగు, నేను ఇస్తాను దిగుమా. ఏం కావాలి? తను క్లిప్
క్లిప్స్ అడిగింది ఆ క్లిప్స్ అనేది నాకు అర్థం కాలేదు ఫైనల్ అక్కడ చూపించింది అప్పుడు అర్థమయ్యి క్లిప్స్ తీసి ఇచ్చాను ఇంకా దోశ మీద క్యారెట్ యాడ్ చేసి అలా దోశ చేశాను బట్ ఫైనల్లీ నేనే తిన్నాను అవి యశ్వికి నచ్చలేదు తను అన్ని పేస్ట్గా తినడానికి ఇష్టపడుతుంది దానికి ఏం యాడ్ చేసినా తినదు ఒకటి ఒకటి బేబీది ఇంకోటి ఇది బా అమ్మ అమ్మదా ఇది బేబీది ఇది మన ఇది బేబీది బేబీది ఇది బేబీది అమ్మది సర్ నువ్వు అంత ఎందుకు పూసుకుంటున్నావు వ్యాజ్ లైన్ యశ్వి ఒక టూ త్రీ టైమ్స్ ఏమో తినింది అంతే ఇంకా తర్వాత వద్దు అని పూసేసింది దోశ అసలు తిన్నే తినలేదు ఇంకా తన దోశ కూడా నేనే తినేసాను ఫుల్గా తనకేమంటే అన్నీ పేస్ట్గా ఉండాలి నోటికి ఏమీ తగలకూడదు అనమాట నమ్మలేలాగా ఈవెన్ పప్పు కూడా పేస్ట్ లాగా ఉంటేనే తింటుంది ఏదైనా కొంచెం పప్పు పప్పుగా ఉంటే కూడా అస్సలు నమ్మలదు అనమాట పూసేస్తుంది అన్నం ఇంకా అది కొంచెం చేంజ్ చేయాలి ఎంత టైం పడుతుందో తెలీదు బట్ ట్రై చేస్తాను అండ్ నేను ఐప్యాడ్ ఇంకా ఫోన్ కంప్లీట్గా మాన్పించేశాను యశ్వితో బట్ టీవీ అయితే ఇస్తున్నాను ఖుషీ ఛానల్ చూస్తుంది పిల్లలుంటే ఆడుకుంటూ తినేస్తుంది కదా దోశలో సో యశ్వి తినలేదు తన కోసం మళ్ళీ నేను అరిసె తినిపిస్తున్నాను ఏదో ఒకటి ఏదో ఒకటి తినాలి కదా లేదంటే బొజ్జులో ఆ అబ్బా అయిపోతుంది నొప్పి చేస్తుంది కదా బేబీ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వాళ్ళు పక్క ఇల్లే అన్నమాట మా అత్త వాళ్ళది సో అక్కడికి వెళ్తున్నాము తగులుతుందేమో టీపాయ్ దూరం సరే ఒక్కటి సరే ఒక్కటే ఒక్కటే పెట్టాలి దొర్లుకుంటుంది నేను స్నానం చేయడం స్నానం చేయడం ఆ తర్వాత లంచ్ కోసం మా కజిన్ ఇక్కడ దోసకాయ పప్పు చేసింది పెసరపప్పుతో అంటే సూపర్ టేస్టీగా ఆ తర్వాత ఇక్కడ వడియాలు వేపుతుంది ఇంకా అందరం కలిసి పిల్లలు యశ్వి కూడా అక్కడే లంచ్ చేసింది అందరం కలిసి తినేసాము లంచ్ తినడం అయిపోయింది యశ్వి కొంచెంసేపు టీవీ చూసింది కొంచెంసేపు టైంపాస్ అయిపోయింది తనకి అండ్ మళ్ళీ 3:30 ఆ టైంకి ఇంటికి వచ్చేసాము మేము వెళ్ళి మా కజిన్ వాళ్ళ ఇంట్లో లంచ్ చేసేసి ఇంటికి వచ్చేసాము అండ్ యశ్వి ఏమో బిస్కెట్ తింటుంది ఆమె కూడా అక్కడ కొంచెం రైస్ తినింది బట్ సరిపోలేదు అనుకుంటా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బిస్కెట్ తింటుంది ఏం తింటున్నావు బాగుందా బాగుందా యమ్మీ చెప్పు యమ్మీ కుక్కీస్ కుక్కీస్ తన ఏ కుక్కీస్ తింటుందో చూడాలనుకుంటున్నాడా అయితే చూడండి ఇవే గుడ్డే కుక్కీస్ ఇంకా మేము కొంచెంసేపు బజ్జు నేస్తాం వెళ్ళి ఓకే పడుకోవడం అంటే తనకి నచ్చదు పడుకోబెట్టడం కోసమే ఇంటికి వచ్చేసాను నేను అక్కడైతే మళ్ళీ ఆడుతూనే ఉంటుంది పడుకోదాన్ని ఒక 1 అవర్ పడుకుంటే మళ్ళీ లేచి మేము బాత్ టైం స్నానం చేయించేసి పాపకి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వెళ్తాం మేము వాళ్ళ ఇంటికి బజ్జుంటాం మళ్ళీ కలుస్తాం బాయ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ మిమ్మల్ని ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్